Jay Pearlvine, sir. Yes, Jay Pearlvine, sir. Sir, ముందుగా నా పేరు శ్రీశైలం సిద్దిపేట. మరి కువైట్ టీం కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా మా యొక్క సీనియర్ ముప్పాటి శంకర్, సూపర్ సీనియర్ రఘుపతి సారు ఒక మంచి ఆపర్చునిటీలో మరి 2019 నుండి మరి నాకు అందడం జరిగింది. ఈ యొక్క గొప్ప అవకాశం మరి ఆ రోజు ఏదైతే నమ్ముతూ వచ్చానో అది సాక్షాత్గా నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు ఒక 4 ఏళ్ళ ప్రయాణంలో మరి ఎన్నో నేర్చుకుంటూ మరి ఎంతో పెర్లివిన్ సిస్టంలో ఒక నూతన అధ్యాయంలో ఒక భాగంగా ఈ యొక్క మనిషికి ఒక ఆలోచన ఉండాల. నాకు తెలుసు ఒక వ్యక్తి చెప్పులతోటి లేకుండా ఉండేవాడు హైదరాబాద్లో. ఆ వ్యక్తి తిరుగుతా ఒకసారి నాకు తారసపడ్డాడు. పడ్డప్పుడు ఆ వ్యక్తి అంటూ అడిగాను, నేను నాకు తెలిసినటువంటి వ్యక్తి, ఏందన్నా నువ్వు చెప్పులు లేకుండా తిరుగుతా ఉన్నావు, ఏంది నీ పరిస్థితి అని అడిగితే ఆయన మరి ఎందుకు ఆ రోజు బలమైనటువంటి మాట మాట్లాడుతూ వచ్చావు, ఏమంటూ వచ్చాడంటే అన్న నేను ఏదో ఒక రోజు ఒక పెద్ద బిల్డింగ్ కడతాన్నా, ఒక 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ల బిల్డింగ్ కడతా, మంచిగా లైఫ్ ఉంటుందన్నా నాకు అని చెప్తా వచ్చినాడు. ఆయన తినడానికి తిండి లేదు, మరి వాస్తవానికి ఒక 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ల బిల్డింగ్ కడతా అంటున్నాడు. అసలుకి అది నమ్మశక్యం కానటువంటి విషయం. కానీ మరి తిరిగి ఒక 10 ఏళ్ళ తర్వాత నేను చూస్తే ఆ వ్యక్తి 3 ఫ్లోర్లే గారు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆలోచన, మరి ఒక మనిషికి కాన్ఫిడెంట్ అనేటువంటిది అంత లెవెల్లో ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి ఆ యొక్క విజయాన్ని ఏదో ఒక రూపంలో కష్టపడి, చెప్పు లేని వ్యక్తి కష్టపడ్డాడు, రాత్రి మొదలు కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డా అంటే ఆయన అంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి కారణం ఏంటంటే మనం కూడా ఊహించలేము. ఆయన ఒక పెయింటర్ అంటే రంగులు వేస్తూ ఉంటాడు. రంగులు వేసడానికి వచ్చినటువంటి వ్యక్తి చిన్న కూలితోటి స్టార్ట్ చేసి ఒక ఇప్పుడు పెద్ద పెద్ద అంట్లా వర్కర్ల పరిచయం అయి కుకట్పల్లి ఏరియాలోనే ఆయనకు మించినటువంటి పెయింటర్ లేడన్నట్టుగా ప్రతి పర్సన్ కూడా ఆయనకు ఫోన్ చేసి, పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ఆయనకు ఫోన్ చేసి, ఇప్పుడు ఆయన కింద ఒక 100 మంది పనిచేస్తారు పెయింటర్. ఒక మంది 100 మంది పెయింటర్లు పనిచేస్తున్నారు, 100 మందికి సప్లై చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లు మీరు కుకట్పల్లి ఏరియాలో చూస్తే మరి ఆ విషయము చెప్పడం అనేటువంటిది నేను ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే నేను ఏదో ఒక రోజు ఒక బిల్డింగ్ కడతాన్నా, ఇప్పుడు నన్ను నీ స్థితిలో చూసావు కానీ నేను ఏదో ఒక రోజు కడతా అంటే కాన్ఫిడెంట్, అంటే ఆ సమయంలో కాన్ఫిడెంట్. ఇక్కడ పెర్లివిన్ సిస్టంలో కూడా మనకు కాన్ఫిడెంట్ అనేటువంటిది ఉండాలి. 2019 సంవత్సరంలో సిద్దిపేట ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటే అందరూ నవ్వుతా ఉన్నారు. ఏంటి ఆశ్చర్యం, 2,250 రూపాయలకు 32 లక్షలు, అవిజ్ పాసిబుల్, ఎలా సాధ్యమవుతుంది? మళ్ళీ నేను చూడడానికి తెలియగలటి వ్యక్తిని నేను చెప్పడం ఇంకా ఆశ్చర్యం కలిగింది వాళ్ళకు. ఏందన్నా మరి నీకు ఇంత జ్ఞానం ఉండి ఏ విధంగా చెప్పగలుగుతున్నావు అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను అప్పుడు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే నాకు కాన్ఫిడెంట్ అప్పటి నుంచి ఎక్కడ తగ్గలే నాకు. ఆ కాన్ఫిడెంట్ అనేటువంటిది నేను ఏ రోజైతే సిస్టంలోకి కాన్ఫిడెంట్ తోటి వచ్చానో అందుకనే మన వాళ్ళు గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఒక అడుగు వేసేటప్పుడు 1000 సార్లు ఆలోచన చేయి, 1000 సార్లు ఆలోచన చేసేది అడిగేసినాక ఆలోచన చేయకంటూ నిజంగా 100% వాస్తవం. మనం ఒకసారి అడిగేసినామంటే అది మరి వెనుకకు తీసుకోవడం కానీ వెనుకకు గురించి ఆలోచన చేయడం కానీ అది ఎవరి జీవితంలో అయినా చేయకూడదు. అది నెగిటివ్ థాట్. ఆ నెగిటివ్ థాట్ అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. కానీ పాజిటివ్నెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ పాజిటివ్నెస్ అనేటువంటిది నేను కొన్ని రోజుల తర్వాత మరి మనము ఈ యొక్క కువైట్ టీం ద్వారా నేను ఎంతో నేర్చుకుంటూ వచ్చాను. మనకు రాయల్ సార్ అయితేంది, మరి విఠల్ సార్ అయితేంది, మరి సోమరెడ్డి సారు, తర్వాత మనకు చాలా మంది లీడర్స్ మన ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి చేశారు. మరి రీసెంట్గా మనకు
వచ్చినటువంటి రిసెల్స్ సార్ కూడా మనకు ఎంతో అద్భుతంగా ఈ పీవీసీ మీటర్ గురించి ఎంతో మరి కూలంకషంగా తెలియజేస్తూ ఎన్నో విషయాల ద్వారా మనం ముందుకు వెళ్తున్నటువంటి మరి జీడీఆర్ కానీ తాటిపాటు శంకర్ సార్ కానీ ఎన్నో మంచి విషయాలు. ఇంకా రీసెంట్గా మన విజయభాస్కర్ సార్ కూడా చాలా చక్కగా మరి వివరిస్తూ వస్తున్నారు కాబట్టి మన యొక్క ఆలోచన అనేటువంటిది ఎంతో అద్భుతంగా మనం ముందు నేర్చుకుంటే ఆ అద్భుతమైనటువంటి ఆలోచనలో మనం పరుగు అనేటువంటిది పరుగు విషయంలో మనం ముందుకెళ్ళి మనం ఒక విజయాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు మన కాన్ఫిడెంట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఆ కాన్ఫిడెంట్లో మనం ఎక్కడ తగ్గకుండా చూసుకోవాలి. ఆ తగ్గకుండా ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం కాబట్టి ఈ యొక్క విషయంలో మరి ఎక్కడ అధైర్యం అనేటువంటిది పీవీసీ మీటర్ అనేటువంటిది సిస్టమ్ ఎన్ని విధాలుగా మనకు అప్డేట్స్ రూపంలో వెళ్తుందంటే నిజంగా వాస్తవం అది ఎంతో అద్భుతంగా మనం చూస్తాం కాబట్టి అద్భుతమైనటువంటి విషయంలో మనం ముందుకెళ్తాం కాబట్టి మరి ఎంతైనా మనకు గొప్ప అవకాశం పెరిగిన వారు వస్తుంది కాబట్టి లీడర్లు ఇటు విషయాన్ని గమనించండి. అందరము బాగుపడాలి, మరి అందరూ బాగుపడతాం అనేటువంటి ఒక ఆశని మాత్రం ఎప్పటికీ అది మనము వెనుకడుగు వేయొద్దు. ఆ వెనుకడుగు అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో మరి ఎప్పటికీ మనం ముందుకు రావడానికి ఉపయోగపడదు కాబట్టి ఇటు అవకాశము అనేటువంటి అందరికీ దొరకదు. వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరు జాడవిచ్చుకోవద్దని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం కాబట్టి ప్రతి విషయము నమ్మకంగా మనం కలిగి ఉన్నప్పుడే మరి చూడండి ఇప్పుడు ఒక అల అనే అల వస్తుందంటే ఆ అల వచ్చేటప్పుడు మనం తల వంచాలి. తల ఎత్తుకుంటే ఏమైతుందంటే ఆ అల వచ్చి మన ముఖాన్ని కొడుతుంది. మన ముఖాన్ని కొడితే మన ముఖము ఆ వెనుక కన్నా బయటకు లేకపోతే ముందు కన్నా పడి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవి సముద్రం లాగానే జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. మరి సిస్టంలో కూడా అనేక సమస్యలు అనేటువంటి తలెత్తినప్పుడు దాన్ని తట్టుకొని కొంచెము తట్టుకున్నట్టయితే మనము ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ అలా అనేటువంటిది ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ సిస్టంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ మనకి ఏ విధంగా ఇవ్వాలనో మరి తెలియజేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వెళ్తే పెర్లివిన్ మనం ఒకటి నమ్మవలసిన ఒకటి ఏంటంటే పెర్లివిన్ విల్ నెవర్ ఎండ్ అనే కాన్సెప్ట్ నమ్మాలా. ఆ నమ్మడంలో ఎండ్ అనేటువంటిది ఉంది. మనం ఎండ్ అయినా సరే కానీ సిస్టమ్ ఎండ్ కాదనేటువంటిది నెవర్ ఎండ్ అండ్ ఉంది. కాబట్టి ఆ నెవర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటికీ అంతం కాదనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నెవర్ అనేటువంటిది అసాధ్యం అది అనేటువంటిది ఈ యొక్క పెర్లివిన్ సిస్టంలో మనకు సాధ్యమయ్యేది ఏంటిది అంటే మనము ఈ సిస్టమ్ ద్వారానే మనం అభివృద్ధి చెందుతాము అనేటువంటిది ఒక కాన్ఫిడెంట్ లెవెల్ని మరి మనం ముందుంచుతూ వచ్చిన సిస్టమ్ కాబట్టి సిస్టమ్ పనిచేస్తూ ఉంది. మరి సారిందమని చెప్పినట్టుగా మనం కూడా తీసుకెళ్తుంది సిస్టమ్ ఏమంటే మనం వెళ్దాం. కాబట్టి ఎన్నో గొప్ప గొప్ప మాటలు మనం వింటూ ఉన్నాం. చూడండి ఇంత ఓపికతోటి మరి కువైట్ టీం వాళ్ళ టీం జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయడము మనం అందరం రావడము అదే విజయం యొక్క రహస్యం. విజయ రహస్యం ఏమి లేదు, ఓపిక అనేటువంటి సహనం అనేటువంటిది అవసరం. ఈ ఓపిక సహనము ఈ పరీక్షలు అనేటువంటిది లేకపోతే మనం ఎక్కడ జీవించగలం చెప్పండి, ఎక్కడ జీవించగలము? కొద్ది ఓపిక తట్టుకోలేటటువంటి అంత బాధ ఉన్నప్పుడు మనము జీవితంలో ఏ ఒక్కటి సాధించలేము. కాబట్టి జీవితంలో కుటుంబంలోనే ఎన్నో సమస్యలు ఉంటాయి. కుటుంబం అనేటువంటిది ఒక సముద్రము సాగరం అని అంటుంటారు. కానీ ఆ కుటుంబం కన్నా విలువైనటువంటి కుటుంబము నెట్వర్క్ మార్కెట్ అనేటువంటిది ఇంకా ఎంతో పెద్ద కుటుంబం. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్ అనే దాంట్లో ఎంతో మంది 2004 నుంచి ఉన్నాను కాబట్టి ఎంతో చూసుకుంటూ వస్తున్నాను. ఈ చూసుకున్నటువంటి విషయాల్లో చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఓపిక సహనం అనేటువంటిది ఏమాత్రం లేకపోయినా మనం ముందుకు వచ్చే అవకాశం ఉండదు, మనం చేసే అవకాశం ఉండదు. కాబట్టి సక్సెస్ అనేటువంటిది ఒట్టిగా రాదు. కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తుంటాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తుంటాయి, కొన్నిసార్లు బాధలు వస్తుంటాయి, కొన్నిసార్లు మనసు కూడా బాగుండదు. ఒకసారి గుండె మాటలకు కూడా ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవాలు పాఠాలు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. కాబట్టి చూడండి సక్సెస్ అనేటువంటిది ఊరికే రాదు. కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసు గాయాలను కావాలి, గుండె మాటలకు ముక్కలు అవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. సక్సెస్ ఏంటి ఏంటిదంటే
ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్ళి మరి గెలవడమే సక్సెస్. కాబట్టి మరి గెలుపు అనేటువంటిది మరి 50-50 తీసుకుంటే ఎవరికైతే 51 వస్తాయో వాళ్ళు విన్ అవుతారు. మెజారిటీ బై మైనారిటీ అన్నట్టు మరి సక్సెస్ కూడా అంతే. కాబట్టి సక్సెస్లో మరి ఎప్పుడు కూడా విజయం అనేటువంటిదే ఉంది, ఓటం అనేటువంటిది లేదు. ఒక ఓటమి ఎరిగిన ఉన్నట్టయితే మళ్ళీ గెలుపుకి అది నాంది అవుతుంది. కాబట్టి గెలుపు ఓటములు సహజం. కాబట్టి ఇదంతా ఏంటంటే మనము ఈ యొక్క జూమ్ మీటింగ్ని మన యొక్క అద్భుతంగా ముందు నడిపించుకోవడం కోసం ఒక మోటివేషన్ స్పీకర్గా ఒక మంచి నైపుణ్యం గలటువంటి వ్యక్తిగా మన ముందు చాలామంది ఉన్నారు. కాబట్టి వారి యొక్క మాటలు విందాము, మనం ముందుకెళ్దాము. వాళ్ళు చెప్పిన ప్రతి విషయం కూడా ఎక్కడ కూడా మరి అజాగ్రత్తగా వినకుండా జాగ్రత్తగా వినుకుంటూ మరి ప్రతి అంశంలో కూడా ఎక్కడ కూడా మనం తప్పిపోకుండా ఫస్ట్ కాన్ఫిడెంట్ అనేటువంటిది చూడండి. ఇప్పుడు మీరు మనం చదువుకుంటప్పుడు అంటాం నేను ముఖ్యమంత్రిని అయితే ఏం చేస్తావు, నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు. వాస్తవం మనం నువ్వు స్పీకర్ అయితే ఏం మాట్లాడతావు? వేరే వాళ్ళు మాట్లాడడం తప్పనిపించినప్పుడు నువ్వే ముందుకు వచ్చి మంచిగా మాట్లాడటం నేర్చుకుంటే ఇంకా ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగతంగా నీ యొక్క కుటుంబం మీకు నెట్వర్క్ మార్కెట్లో మంచిగా ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. వేరే వాళ్ళని తప్పుపట్టడం అనేటువంటిది ఒక అంశం అయితే ఆ తప్పులు చేయకుండా నడిపించడం ఇంకొకటి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క మరి మోటివేషన్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించవలసింది ఏంటంటే ప్రతి విషయాన్ని ఆనెస్ట్గా మాట్లాడము, ఆనెస్ట్గా ఒప్పుకోవడము, ఆనెస్ట్గా పనిచేయడము మరి ఎంతో చక్కగా ఉంటుంది. ఈరోజు ఒక ఆయన ప్లాన్ చెప్తూ వచ్చాను, అన్న ఎట్లా దీన్ని ఎట్లా చేద్దాం అంటే చెప్పాను. కొంచెం మంది చాలా మంది మేము తప్పుగా మాట్లాడలేము, తక్కువ చేయలేము అంటే ఫస్ట్ 2,250 రూపాయలు తీసుకోండి, ఒక ప్లాన్ తీసుకోండి. ప్లాన్ తీసుకున్న తర్వాత మీకు ఒక 4-5 సంవత్సరాలలో మీకు కావాల్సినటువంటి అమౌంట్ వస్తుంది. అలా తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక మరి ఇంకా మనం కట్టాలంటే ఏం కట్టేది లేదు, ఒక 10,000 అవుతాయి. అది నీ ఇష్టం, సంవత్సరంలో కట్టుకుంటావా లేదా 1 నెలలో కట్టుకుంటావా. ఇప్పుడు కట్టుకుంటే చాలా మేలు, నీకంటే చెప్పుకుంటూ వచ్చిన అన్న మీరు కట్టారు కదా నేను కూడా కట్టుకుంటానా అని చెప్పేసి అన్నాడు. అంటే మనం చెప్పేదాని కూడా తేడాలు ఉన్నాయి. కాబట్టి గమనించండి, ప్రతి అంశం కూడా ఎంతో నీట్గా మరి మనం ఎప్పుడైతే వివరిస్తామో అప్పుడు మన యొక్క జీవితంలో మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఆనెస్ట్గా చేయండి, ఆనెస్ట్గా చేసి ముందుకెళ్ళదని మరి అందులో మనం ముందుకెళ్ళాలని మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి వారికి సహాయం చేయమని మరి మీ యొక్క విషయంలో మరి ఎంతో గొప్ప విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కువైట్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎట్లా సార్?